తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అన్న అల్వాలు ఇటుపోవాలి అంటే అన్న ఒలువలకి దున్నుతున్నానే అంటాడు కాదన్న నేను అడుగుతుంది అల్వాలకి ఇటుపోవాలి అంటే నేను ఒలువలకి దున్నుతున్నానే ఒలువలకి దున్నుతున్నానే అంటాడు అడి ఇట్లా చాలాసేపు అడిగింది అరే నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటంటే ఎవడు కావాలని చేస్తున్నాను అట్లాగా నేను వైసీపీ వాళ్ళని ఏమడుగుతున్నాను బాబు మీ సొంత చిన్నాయన వివాక్యానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు ఎవరమ్మ చంపింది పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడు అదేంటి నా వ్యక్తిగత జీవితం ఏంటే అలాగే బాబు మీకు ఎందుకు కోడి కత్తిలో ఎవరమ్మ చేసింది ఆ రోజున ఆ రోజున మీరు అంతా అరిచి గోల చేశారే సిఎస్ఎఫ్ వాళ్ళు ఉండగా కేంద్ర కంట్రోల్లో ఉండి నీగాస వ్యవస్థ కంట్రోల్లో ఉండి భద్రతా వ్యవస్థ కంట్రోల్లో ఉండి మీ మీద దాడి చేస్తే అంత గోల చేశారే ఆ చంపింది ఎవరమ్మా అని ఆ రోజున గవర్నర్ అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు కదా ఆయన కూడా చెప్పాలి దీనికి సమాధానం అలా కుదరదు ఇవి చెప్తే ఏంటి మాట్లాడతారు మీరు నా మీద ఆ రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే నా వ్యక్తిగత జీవితం పట్టుకొస్తారేంటి నా వ్యక్తిగత జీవితం ఏముందిరా నాయన బ్లాక్ అండ్ వైట్ మీ జీవితం కదా రంగుల కాలంలో మీ జీవితం ఇంకోటి చెప్తున్నా మీకు నేను ఎప్పుడు కూడా లైన్ దాటి మాట్లాడను ఈ వైసీపీ అధినాయకుడు కూడా చాలాసార్లు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడు నేను మాట్లాడలేక మాటలు లేక సంస్కారం నా తల్లిదండ్రుల సంస్కారం నేర్పించారు ఈరోజు మీ అందరి సాక్షిగా చెప్తున్నా మనం పాటించాల్సింది నేను మిమ్మల్ని పాటించమని కోరుకుంటున్నాను ఈరోజున నేను ఆడబిడ్డలకి చాలా గౌరవిస్తాను వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యులను ప్రతి ఆడవారికి ప్రతి వైసీపీ కార్యకర్త భార్య దగ్గర నుంచి వాళ్ళ అధినాయకుడు సతీమణి వరకు అమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను మీరు మీ వాళ్ళు మాట తప్పుతారు మీ వైపు ఒక్క మాట మా వాళ్ళని అన్నెవరు నేను అన్న మీకు మాట ఇస్తున్నాను మీతో తేల్చుకుంటాం వైసీపీ మీతో తేల్చుకుంటాం పారిపోయే వ్యక్తిని కాదు మీలాగా మాట తప్ప మెడం తిప్ప అవన్నీ మేము మాటలు చెప్పాం నాన్న మీరు చేసి చూపిస్తాను